హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు నాడీ స్పెషలిస్ట్ అండ్ హెర్బల్ స్పెషలిస్ట్ స్వాతి గారు అయితే ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. కొంతమంది ఏం చేస్తుంటారు, టాబ్లెట్స్ ని, ఇన్సులిన్స్ ని, ఇదన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుంది, ఇంకేమైనా మీకు షుగర్ ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎలాగంటే, పిగ్మెంటేషన్ ని తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% పిగ్మెంటేషన్ ని మేము క్యూర్ చేస్తాం మన ఆడిట్ ట్రీట్మెంట్ లో. ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. ఎలర్జీస్ మీకు కంప్లీట్ గా వేరు. ఎలర్జీస్ లో కూడా రకరకాల ఎలర్జీస్ ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు నాడీ స్పెషలిస్ట్ అండ్ హెర్బల్ స్పెషలిస్ట్ స్వాతి గారు అయితే ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, బాగున్నాను. ఓకే మేడం, ఈ మధ్య కాలంలో చాలామంది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇది తట్టుకోవడం, అంటే ఐ మీన్ దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? ఇప్పుడు పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. అసలు దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఓకే, పీసీఓడి ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు పుట్ ఆన్ వెయిట్ అవుతారు. ఓకే, అలాగే యాక్టివ్గా ఉండలేరు, పీరియడ్ సైకిల్ రెగ్యులర్గా ఉండదు. ఓకే, అలాగే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా సరిగా ఉండవు. అలాగే మనకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఫంక్షనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫేస్ మీద కానీ చేతులు ఇవన్నీ హెయిర్స్ అనేది ఉంటుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, డిప్రెషన్కి లోన్ అయిపోతారు. పర్టికులర్గా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లము, దాంట్లో మనకి మేల్స్కి సంబంధించిన అటువంటి ఈ చేంజెస్ బాడీ మీద కనిపిస్తున్నప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతారు. ఓకే, అయితే ఏమవుతుంది దీనివల్ల, ఇవన్నీ ఇబ్బందుల్ని కనుక మనం ఒక ఎత్తున చూస్తే దీంతోపాటు మనకి అదర్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ పీసీఓడి అనేది ఒక హెల్త్ ఇష్యూ, హార్మోనల్ ఇష్యూ. మీకు డాక్టర్స్కి చూపించినప్పుడు ఏమంటారు, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందండి అని చెప్తారు. సో అది మనము అది ఒక రకంగా ఆలోచించుకుంటే, దీంతోపాటు ఇది ఆల్రెడీ ఒక అనారోగ్యమైనా కూడా మళ్ళీ వేరే అనారోగ్యాలకు దారితీస్తుంది. పీసీఓడిని మనం అలాగే నెగ్లెక్ట్ చేస్తే మనకి అనీమిక్ ప్రాబ్లం వస్తుంది, అంటే మనకి కావాల్సినంత హిమోగ్లోబిన్ బాడీలో ఉండదు, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అసలు వాళ్ళకి బ్లీడ్ అనేది ఉండదు, ఒక్కొక్కసారి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ బ్లీడ్ వీళ్ళకి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అనీమిక్ అయిపోతారు, వీక్ అయిపోతారు. సో ఇదొక ప్రాబ్లం. సో దీంతోపాటు ఇదే ప్రాబ్లమ్ని మనము త్వరగా దాన్ని రెక్టిఫై చేయకపోతే, క్యూర్ చేయకపోతే నిదానంగా డయాబెటీస్కి దారితీయచ్చు, బ్లడ్ ప్రెషర్కి దారితీయచ్చు, థైరాయిడ్కి దారితీయచ్చు. ఇలాగా దీంతోపాటు వేరే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీలైనంత ఈ ప్రాబ్లం ఉంది అని తెలవంగానే మనము దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని దాన్ని సెర్చ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది పుట్టుకతో అయితే రాదు కదా ఆడపిల్లకి. అవునండి. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మధ్య వయసులో కానీ, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, ఒక్కొక్కసారి 35-40 ఇయర్స్లో కూడా ఇటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మధ్యలో వచ్చింది కాబట్టి దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకోవాలి. దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంటుంది. మరి మేడం, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? పర్మనెంట్ సొల్యూషన్ మందులతో ఉండదు. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ని మనకు మనం తెచ్చుకోవాలి. ఓకే, అలా అంటే ఎలా తెచ్చుకోవాలి? ఎలాగ తెచ్చుకోవాలి అంటే దీంట్లో బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలి. ఓకే, ఈ పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఎవరికి వస్తుందంటే తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటటువంటి వాళ్ళకి. డయట్ సరిగా ఉండదు, ఇంప్రాపర్ డయట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇంప్రాపర్ డయట్ అంటే ఏంటంటే బేసిక్ ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్ ఇలాంటివి తింటూ ఉంటారు. ఇంప్రాపర్ టైమింగ్స్లో కూడా ఫుడ్స్ తింటూ ఉంటారు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి,
అండ్ ఇప్పుడైతే చాలామందికి 100 మెంబర్స్లో 60 to 70 మెంబర్స్ స్లీప్లెస్ నైట్స్నే గడుపుతూ ఉంటారు. ఒకటి జాబ్ వల్ల ఉండుండొచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది దేనికో దానికి అడిక్ట్ అయిపోయి కూడా లేట్గా పడుకుంటూ ఉంటారు. ఎక్కువగా లేట్గా పడుకోవడం వల్ల కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలి, హెల్దీ ఫుడ్స్ని తీసుకోవాలి. బేసిక్గా పీసీఓడి ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే చాలా మందికి తెలియదు కదా, తెలియదు ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఫైబర్ ఆకుకూరలు ఎక్కువగా, కూరగాయలు ఎక్కువగా, పీచు పదార్థాలు ఉండేటటువంటి కూరగాయలు ఉంటాయి, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ చేయాలి. యోగాను, ఎక్సర్సైజు, వాకింగు, ఏది మీకు నచ్చితే దాన్ని మనం డే టు డే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. దాంతోపాటు వైద్యం కూడా చాలా అవసరము. వైద్యాన్ని తీసుకుంటే త్వరగా రికవర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటారో, రెక్టిఫై చేసుకున్నాక కూడా మీరు ఆ హెల్దీ హ్యాబిట్స్ని కంటిన్యూగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే మన హెల్త్ని మనం బాగా చేసుకోగలుగుతాం. డెఫినెట్లీ పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చు. యాజ్ ఏ నాడీ వైద్య నేను చాలా పీసీఓడి కేసెస్ని ట్రీట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అవ్వడం జరిగింది. సో కంపల్సరీ దీన్ని నార్మల్ చేయొచ్చు. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కూడా చాలా మందికి వస్తుంది, చిన్నపిల్లలకి కానివ్వండి, ఎవరికైనా వస్తుంది థైరాయిడ్ అనేది. ఇప్పుడు అన్ని రోగాలు అందరికీ వస్తున్నాయి, అంటే ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది. ఎయిర్ ఫాల్ కావడం థైరాయిడ్ వల్ల, ఇంకా ఆపరేషన్స్ చేసుకోవడము, సర్జరీస్ కానీ వెళ్తుంటారు చాలా మంది. సో దీని గురించి మీరేం చెప్తారు థైరాయిడ్ గురించి? యాక్చువల్గా మన శరీరంలో ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము, మన ఒక సిస్టమ్ ఉంది మన లైఫ్ స్టైల్లో కూడా. సిస్టంలో కూడా ఎలా ఉంటుందంటే లోవర్ లెవెల్కి ఒక హెడ్ ఉంటారు, మిడిల్ లెవెల్లో ఒక హెడ్ ఉంటారు, పై లెవెల్లో ఒక హెడ్ ఉంటారు. ఒక ఆఫీస్నే తీసుకోండి. అలాగే మన బాడీలో కూడా గ్లాండ్స్ అని ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవేంటంటే ప్రతి గ్లాండ్కి దానికి కనెక్టెడ్ ఒక ఆర్గన్ ఫంక్షన్ అటాచ్డ్ ఉంటుంది. ఓకే, సో అలాంటి ఇంపార్టెంట్ గ్లాండ్స్లో మనకి థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట. ఓకే, దిశా నిర్దేశనాలు చేస్తారు, సపోర్ట్ చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందో మన శరీరంలో థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే మీ మెటబాలిక్ రేట్ అని ఉంటుంది, మెటబాలిజం అని ఉంటుంది. మెటబాలిజం అంటే ఏంటి, రోజు మన సెల్స్ తయారవుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, చనిపోయిన ప్లేస్లో కొత్త సెల్స్ తయారవుతూ ఉంటాయి. రకరకాల బాడీలో కూడా ఇన్ఫెక్షన్స్ అలాగంతా ఉంటాయి కదా, వాటినంతా రెక్టిఫై చేయడానికి, బాడీని హెల్దీగా ఉంచడానికి, గ్రోత్కి కానీ ఇలాగ రకరకాలుగా మనకి ఈ గ్లాండ్స్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో థైరాయిడ్ ఏంటంటే గ్రోత్కి ఇంపార్టెంట్, మెటబాలిజంకి ఇంపార్టెంట్, అలాగే అన్ని ఆర్గన్ ఫంక్షన్స్కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్లాండ్ గనక దెబ్బ తిన్నదే అని అనుకోండి, మిగిలిన గ్లాండ్ ఫంక్షన్కి కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. ఓకే, దేశంలో ప్రధానమంత్రి ఉన్నారండి, ఆయన అన్ని రకాలుగా బాగా ఉన్నప్పుడు దేశం అంతా బాగుంటుంది. సపోజ్ ప్రధానమంత్రికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ మిగిలిన ఉంటాయి కదా అన్ని స్టేట్లకి మినిస్టర్లు ఉంటారు కదా, సో అక్కడ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అన్ని చోట్ల కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. సో అలాగే శరీరంలో కూడా ఇది మనకి ప్రధానమంత్రి లాగా అనమాట. సో దీని ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇది ఏమైనా ఇబ్బంది, దీంట్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ మనకి. ఇది ఏదైతే హార్మోన్ని మన శరీరం కోసం ఉపయోగపడేలాగా రిలీజ్ చేస్తుందో అది ఎక్కువగా రిలీజ్ చేసినా ప్రాబ్లం అవుతుంది, తక్కువగా రిలీజ్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. దాన్ని హైపో హైపర్ థైరాయిడిజం అంటారు. ఇంకొకటి కూడా ఉంటుంది మనకి దాని దగ్గర, పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది, అది కూడా చాలా ముఖ్యమైనది. సో ఇది గనక దెబ్బతిన్నది అని అంటే చాలా రకాలుగా మార్పు వస్తాయి. మీరు అడిగినట్టు హెయిర్ ఫాలు దానికి సంబంధించింది. ఇందాక నేను చెప్పిన రకాలు, ఒక దాంట్లో లావ్ అయిపోతారు, ఒక దాంట్లో సన్నం అయిపోతారు, రెండు ఉంటాయి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా రకరకాలు చాలా ఉంటాయి. సో దీన్ని మనము హెల్దీగా ఉంచుకోవాలి. ట్యాబ్లెట్ కాకుండా మనం న్యాచురల్గా దాన్ని హెల్దిఫై చేసుకొని దానికి అది మళ్ళీ ఆ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేలాగా చేసుకోగలిగితే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు హెయిర్ ఫాల్ మీకు తగ్గాలి అంటే కంపల్సరీ మీరు ఫస్ట్ దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఓకే,
అంటే మీరు ఎలాంటి ట్రీట్ చేస్తారు? నేను నాడీ ద్వారా ట్రీట్ చేస్తాను. అసలు తెలుసుకుంటాం మేము నాడీ చెక్ చేసి థైరాయిడ్ వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఎప్పుడు మొదలైంది. అంటే ప్రతి థైరాయిడ్ పేషెంట్కి ఒకే రకం సింప్టమ్స్ ఉండవు. ఓకే. దానికి వేరే వేరే సింప్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్కి థైరాయిడ్తో పాటు హార్ట్ ప్రాబ్లం ఉండుండొచ్చు, కొంతమందికి థైరాయిడ్తో పాటు పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి థైరాయిడ్తో పాటు జాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. అసలు వీళ్ళకి ఏమేమి ఉన్నాయని మేము అన్నీ చెక్ చేసి దీనికి మూల కారణం ఎక్కడుంది, దీన్ని ఎలాగ రెక్టిఫై చేయాలి, ఎలాగ ట్రీట్ చేయాలి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు నాడి చూసిన తర్వాత మేము దానికి కరెక్ట్గా మేము డిజైన్ చేస్తాం ట్రీట్మెంట్ని. ఓకే. సొలగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీంట్లో. అంటే స్లోగా ఉంటుందా, ఫాస్ట్గా ఉంటుందా రిజల్ట్? అంటే ఇప్పుడు నాకు ఈ మంతే స్టార్ట్ అయింది లేదా 2 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి అన్నప్పుడు అప్పుడప్పుడే కాబట్టి మనకి త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. లేదు నాకు 4 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది అన్నప్పుడు మేము వాళ్ళ అదర్ ఇష్యూస్ కూడా చూడాలి. ఓన్లీ థైరాయిడ్ ఉంటే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, థైరాయిడ్తో పాటు వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అవి కూడా మేము కన్సిడర్ చేయాలి. సో అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్యాన్సర్, క్యాన్సర్ విషయానికి వస్తే క్యాన్సర్ కూడా చాలామందికి వస్తుంది. సో ఎలాంటి డైట్స్ వాడాలి, ఎలాంటి డైట్స్? అంటే ఇప్పుడు డయట్ ఒకటే కాదండి, క్యాన్సర్ ఇప్పుడు రకరకాలు ఉన్నాయి క్యాన్సర్లో. అవును, శారీ క్యాన్సర్ అందరు అంటే రకరకాలుగా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా బ్లడ్ ఉండొచ్చు, ఓకే, లంగ్స్కి సంబంధించింది ఉండొచ్చు, లివర్కి సంబంధించింది ఉండొచ్చు, రకరకాల క్యాన్సర్ ఇంటెస్టైనల్ ఏరియాస్కి సంబంధించినవి ఉండొచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి, ప్రతిసారి కేసెస్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు సంవత్సరంలో 5,000 మందికి వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సంవత్సరంలో 5,000 మంది క్యాన్సర్కి గురి అయ్యారు అంటే ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 10,000 కావచ్చు, నెక్స్ట్ సంవత్సరం 20,000 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు. నేను జస్ట్ చెప్తుంది చిన్న సంఖ్య ఎగ్జాంపుల్ కోసం. సో ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయంటే మనకి అందరూ చెప్తూనే ఉన్నారు, ఒకటి మన ఫుడ్ పాయిజన్ అయిపోయిందండి. వీఆర్ యూజింగ్ మోర్ కెమికల్స్. మనం తినే ఫుడ్ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికో, దాన్ని ఇంకేమేమి చేయడానికో, దాంట్లో లాభాలు చూడడానికో అన్ని కెమికల్స్ వాడేస్తున్నారు. అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ పెరిగిపోయాయి, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, మనం తాగే వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. సో అన్నిట్లోని విషయం చేరిపోయినప్పుడు మనం వాటి మీదే ఆధారపడి ఉన్నాం కదా. మనం వేరే తిని బతకలేము, గాలి లేకపోతే కూడా బతకలేము. సో ఇవన్నీ విషంగా మారిపోయినప్పుడు దాని ప్రభావము ఎలా ఉంటుంది, ఇదే శరీరం కూడా విషంగా మారిపోతుంది కదా, అవునా? సో ఎప్పుడైతే మన బాడీ విషంగా మారిపోతుందో సెల్ లైఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది, సెల్ తన ప్రాణశక్తిని కోల్పోతూ వస్తుంది. మనకు మనం ఎవరికైనా అనారోగ్యం వస్తే దినే ఎలాగళ్ళు డిటోరియేట్ అయిపోతారు. వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, మెంటల్ ఎబిలిటీ తగ్గిపోతుంది, అలాగే వాళ్ళు కన్స్యూమ్ చేసే ఒక విధానం కూడా తగ్గిపోతుంది, ఫుడ్. ఇలా రకరకాలుగా ఎలా డిటోరియేట్ అయిపోతుందో ఆ సెల్ లైఫ్ కూడా తగ్గిపోతూ వస్తుంది, ఏదో ఒక రోజు అది చనిపోతుంది. క్యాన్సర్ అంటే నథింగ్ బట్ ఇంకా సెల్ అనేది చనిపోతుంది, ఇంకా దాన్ని చేయాల్సిన ఫంక్షన్ ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా దాన్ని ఏమి చేయలేం మనం. సో ఇలాగా అనేక కారణాలు ఉన్నాయి. సో దీన్ని మనం మార్చుకోవాలి, దానికి అన్ని రకాలుగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయా మేడం? అంటే మీరు అట్లీస్ట్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఏ క్యాన్సర్ అనేది తెలుసుకోవాలి, దానికి తగు జాగ్రత్తలు ఉంటాయి, ప్రతిదానికి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాన్ని జాగ్రత్త పడాలి, దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు తప్పకుండా అదృష్టం ఉంటే దారి వస్తుంది తప్పకుండా. లేదా ఇప్పుడు పేరెంట్స్లో ఎవరికన్నా ఉంది, గ్రాండ్ పేరెంట్స్లో ఉంది అనే దిగులతో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి వచ్చి ఉండదు, వాళ్ళ పెద్దల్లో ఉంది. సో వాళ్ళకి ఏదైనా చిన్న అనారోగ్యం అనిపించినా ఏమైనా అనిపించినా అమ్మో నాకు కూడా వచ్చేసిందేమో అనే భయంతో ఉంటారు ఎక్కువ మంది. ఆ దిగులో కూడా టెస్టులకు వెళ్తారు, ఏమేమో చేస్తూ ఉంటారు, డిప్రెస్డ్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ చేసే బదులు, బాధపడే బదులు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు వాళ్ళ ఫుడ్ని హెల్దీగా చూసుకోవడము, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని పెట్టుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడము, అలాగా వాళ్ళు అలవర్చుకుంటే ఆ ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఆ చేంజెస్ అయితే చేయాలి. వితౌట్ చేంజెస్ నేనేం పాటించను, నేనేమి చేయలేను, దిగులే పడుతూ ఉంటే నిజంగా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలకి, కిడ్స్కి కూడా, పుట్టిన కిడ్స్కి కూడా క్యాన్సర్తో పుడుతున్నారు. సో
అట్లాంటి వాళ్ళకి ఎందుకు అలా ప్రెగ్నెంట్లోనే ఉంటుందా, మరి ఏంటి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? అంతే కదమ్మా, ఇప్పుడు పొట్టాల్లో పెరిగే బేబీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మదర్ పైన, మదర్ మీద. సో మదర్ ఒక మానసిక స్థితి, మదర్ తీసుకునే ఫుడ్, మదర్ ఉంటున్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా మరి బేబీ మీద ప్రభావం చూపిస్తాయి కదా. సో మనం అందుకని ఏం తింటున్నాము అంటే ఒక అవగాహన ఒక మదర్కి ఉండాలి. క్యారింగ్ ఉన్నప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎటువంటి వాతావరణంలో ఉండాలి, ఇవన్నీ కొంచెం జాగ్రత్త పడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, క్యారింగ్లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు ఫుడ్స్ తింటూ ఉంటారు చాలామంది, ఫ్రూట్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి క్యారీలో ఉన్నప్పుడు? మీరు చెప్పినవన్నీ మంచిదే, ఫ్రూట్స్ మంచిది, నట్స్ మంచిది, ఇవన్నీ హెల్దీ ఫుడ్స్. అంటే చాలామంది హీట్ వస్తువులు కూడా తింటుంటారు, మిస్ క్యారేజ్ కూడా అవుతుంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి అంటే మిస్ క్యారేజ్కి ఫుడ్కి కూడా సంబంధం ఉంటుంది. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, వాళ్ళ అంటే వాళ్ళ మానసిక స్థితి కూడా ఇటువంటి వాటి మీద ప్రభావం చాలా ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ పపాయ తింటే మంచిది అని చెప్తారు ప్రెగ్నెంట్ టైంలో, కొంతమంది డాక్టర్స్ తినొద్దు అని చెప్తారు. సో తింటే మంచిదా తినకపోతే మంచిదా? అంటే పర్టికులర్గా కొన్ని ఫ్రూట్స్ లైక్ పపాయ కానీ పైనాపిల్ కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడతాయి. దాన్ని ఒక అదేదైతే దాన్ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు ఉండేటటువంటి కొన్ని పదార్థాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట, వేడిని పెంచుతాయి అవన్నీ. సో శరీరంలో ప్రెగ్నెంట్ విమెన్కి వేడి పెంచేది ఏది కూడా మంచిది కాదు. సో అందుకని అది ఎప్పుడూ తినకూడదు అని ఉండదు, లేత నెలల్లో అర్లీ మంత్స్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ ఆ టైంలో కొంచెం అవాయిడ్ చేపిస్తే మంచిది అన్నమాట. అండ్ హెల్దీ ఫుడ్ అనేది ప్రెగ్నెంట్ మదర్ కంపల్సరీ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ డయట్ ప్లానింగ్ కూడా మేమైతే నాడీ చికిత్సలో మేము ఎవ్రీ మంత్ డయట్ ఇస్తాం వాళ్ళకి, ఒక హెల్దీ బేబీకి కోసం. అంటే వాళ్ళకి అంత ఫామ్ అవుతూ ఉంటాయి కదా, ఫస్ట్ మంత్లో కొన్ని ఆర్గన్స్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. సో దానికి తగ్గట్టుగా మేము ప్రెగ్నెంట్ విమెన్కి మేము డయట్ ఇస్తాము, దాని ప్లానింగ్ అంతా చెప్తాము. దానివల్ల వాళ్ళకి ఒక హెల్దీ బేబీ కోసము వాళ్ళకి చాలా సహకారం అవుతుంది అన్నమాట. చాలా అవసరం, హెల్దీ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవేళ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆహారమే రేపు ఆ కిడ్ హెల్త్ని కానీ ఆ కిడ్ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ కూడా చాలామందికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది, ఏదైనా వర్క్ చేస్తుంటే సడన్గా పడిపోవడం, నిద్రలోనే చనిపోవడం అలా కూడా జరుగుతుంది. సో మీరు దీనికి ఏం చెప్తారు? అంటే సడన్గా చనిపోవడం అనే దానికన్నా అక్కడ ఏది వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. ఒకేసారి హార్ట్ అటాక్ అనేది అలా వచ్చేదు, కారణాలు ఉండకుండా ఉండవు. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది ఉండుంటుంది, చిన్నదేలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇది ఎవరికి రావచ్చు అనేది మనం గమనిస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవాలి, కొంచెం జాగ్రత్త పడాలి. హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అలాంటివి చూపించుకుంటూ ఉండాలి. యాంగ్జైటీ ఇష్యూ ఉంటుంది, ప్రతిదానికి బెంగ పడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, దడ వస్తూ ఉంటుంది బాగా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కొంచెం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నా. అలాగే పేరెంట్లో తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి జరిగిన వాళ్ళు ఉన్నా అలాంటి వాళ్ళు ఒక వయసు నుంచి కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం చిన్న వయసులో కూడా బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తున్నాయి, అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని బ్లడ్ రిపోర్ట్స్ తీపిచ్చుకొని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మ్యాక్సిమం అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనం కొంచెం రెగ్యులర్ చెకప్స్ అవి చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. డిప్రెషన్ మేడం, చాలామంది డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు, ఏదన్నా ఆలోచించి, ఏదైనా లవ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లమ్స్ అయినా అయిపోయిన తర్వాత చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఏడవడాలు, అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. ఎలాంటి డిప్రెషన్ అనేది ఏంటి చెప్పండి ఫస్ట్?
డిప్రెషన్ అనేది మీరు మీరు ఇప్పుడే చెప్పారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఒంటరిగా ఇష్టపడతారు ఉండడానికి, ఫీల్ అవుతారు, కోల్పోయాము అంటారు. చాలా మంది కొంచెం సూసైడ్ కమిట్ చేసుకునేవి కూడా మనం వింటూ ఉంటాము. సో ఇవన్నీ విన్నప్పుడు ఇది కనిపించేది కాదు కదండి, అంటే ఇప్పుడు వేరే రోగం ఉందనుకోండి, టెస్ట్ చేస్తే కనిపిస్తుంది. డిప్రెషన్ మనకి టెస్ట్లో కనిపించదు. ఇదేంటిది, మానసిక స్థితికి ఉండేటటువంటి ఇబ్బంది. సరే, డిప్రెషన్ వచ్చింది, వాళ్ళు ఎలాగూ ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ పరిస్థితిలో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళని అర్థం చేసుకొని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. బేసిక్గా ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరితోని షేర్ చేసుకోరు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఇన్సెక్యూరిటీస్ కూడా కొన్ని ఉంటాయి. అరే, ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఇంకేమవుతుందో, లేకపోతే నేను ఇంట్లో వాళ్ళకి నన్ను లోకు అయిపోతానేమో, రకరకాలుగా ఉంటాయి ఆ కండిషన్లో ఉండే వాళ్ళకి. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నా కూడా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో అప్పుడు ఇలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్. సో పర్టికులర్గా వీళ్ళని కౌన్సిలింగ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. మందులు ఎంత వాడినా కూడా ఒక్కొక్కసారి దీని నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10-15 ఏళ్ల నుంచి కూడా డిప్రెషన్ మందుల మీద ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. పోనీ డిప్రెషన్ మందులు తీసుకోవడం వల్ల క్యూర్ అవుతుందా అని అంటే, వాళ్ళు రికవరీ అవ్వాలి అనే ఒక స్థితిని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఆ రికవరీ అవ్వాలనే ఒక నేచర్ని బిల్డ్ చేయగలగాలి, లేదంటే దాంతోపాటు దాంట్లో కూడా అదర్ ఇష్యూస్ డెవలప్ అవుతూ ఉంటాయి మందులు వేసుకునే కొద్దీ. ఒకటితో రెండు, రెండుతో మూడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీనికి కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు దేనివల్ల వస్తుంది, ఎలాగొస్తుంది, ఎందుకు వస్తుంది ఈ సింటమ్స్ వీళ్ళల్లో అనేది తెలుసుకొని, వాళ్ళకి వాళ్ళదైనా నేచర్ని అర్థం చేసుకొని మనం వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తే చాలా బాగా రికవర్ అవుతారు. మాకు డైలీ 1000 మంది వస్తారు కౌన్సిలింగ్ కోసం కానీ, డిప్రెషన్ పేషెంట్స్, అండ్ వీఆర్ సీయింగ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్. మంచిగా వాళ్ళు రికవర్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. సో అలాగా మెయిన్ కావాల్సింది ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అనలైజ్ చేసి ట్రీట్ చేస్తే తప్పకుండా దీన్ని చేయొచ్చు. అంటే మా నాడీ అండ్ హెర్బల్ వైద్యంలో మేము చాలా మంచి రిజల్ట్స్ని చూస్తున్నాం. ఓకే మేడం, చాలామంది వెయిట్ గెయిన్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. ఆటోమేటిక్ 1 మంత్లోనే చాలా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. కొంతమంది వెయిట్ లాస్ కూడా అలాగే అయిపోతుంటారు. సో దీని నుంచి మనం న్యాచురల్గా బయటపడొచ్చా? అంటే బయటపడచ్చు అంటే మనమేం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నారంటే ఎందుకు గెయిన్ అవుతున్నారు? సడన్గా అంతలా వెయిట్ గెయిన్ ఎందుకు వస్తుంది? ఏదైనా అతి చెడు అవునా కదా. ఒకేసారి ఎక్కువగా గెయిన్ అవ్వడం, ఒకేసారి తగ్గిపోవడం అనేది అది ఆరోగ్యానికి మంచిది కాదు. బేసిక్గా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా నెలకి 1 కేజీ, 1.5 కేజీ అలాగా, అది కూడా ప్రెగ్నెంట్ విమెన్లో. మామూలుగా వాళ్ళకి హైట్ని బట్టి వెయిట్ ఉండాలి మనం, అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సడన్గా వెయిట్ తగ్గిపోతున్నారు అంటే ఏదో కారణం ఉండుంటుంది. ఒక్కొక్కసారి క్రానిక్ డిసీజెస్సే ఉండుండొచ్చు, ప్రాణాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి సంకేతాలు కూడా అయి ఉండొచ్చు. సో అసలు ఎందుకు అలాగవుతుంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అరే లావ్ అయిపోతున్నాను అని బాధపడడం వల్ల అయితే లావ్ అవ్వడం తగ్గరు కదా. ఎందుకు లావ్ అవుతున్నాను, ఇన్ని రోజులు లేదు, మరి ఈవేళ ఎందుకు లావ్ అవుతున్నాము అని అనిపించినప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఏదన్నా నాకు అనారోగ్యం ఉందా? అనారోగ్యం ఉంటేనే లావ్ అవుతారా మేడం? అంటే చాలామంది అంటుంటారు కదా, తిని కూర్చొని అట్లా పడుకుంటే ఇలా వెయిట్ గెయిన్ అయిపోతారు అనేది ఇంట్లో వాళ్ళు నార్మల్గా తిడుతుంటారు కదా. ఏదైనా చూడండి, తినడం అనేది మీరు కొంచెం తింటే ఎందుకు లావ్ అవుతారు? అవ్వరు కదా. కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి బాగా, అది కూడా ఒక అనారోగ్యం. కొన్ని మానసిక స్థితులు కూడా ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే మనుషుల్ని, మానసికంగా వాళ్ళు కొంచెం డౌన్ ఉన్నా ఏదైనా ఉన్నా కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు మొత్తం తినడమే మానేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ కారణాల వల్ల అనేది దాన్ని సరి చేసుకోవాలి. ఆ వెయిట్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించకపోతే దారి ఎలాగ వస్తుంది? నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను, నేను ఏ పని చేయను, నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను కానీ నాకు నచ్చినప్పుడల్లా నేను తినాలి, నాకు కావాలి ఆహారం, దాని మీద డిపెండ్ అవ్వడము. నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను, నేను కూర్చున్న చోటే కూర్చుంటాను, కూర్చున్న చోటే వర్క్ చేసుకుంటాను కానీ నేను ఫిజికల్ యాక్టివిటీ చెయ్యను. ఓకే, ఇలాగంతా ఉన్నప్పుడు దారి ఎలా వస్తుంది? అలా కూర్చుని బాధపడుతూ ఉంటే తగ్గదు కదా.
సో దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి, మార్పులు తెచ్చుకోవాలి. సడన్గా మీరు ఎక్కువగా వెయిట్ లాస్ అవుతున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ అ మెడికల్ కండిషన్. ఎందుకు తగ్గుతున్నారు, ఏంటి కారణం అనేది నేను టెస్ట్లు అవి చేయించుకోవాలి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. చాలామంది డయాబెటీస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు, సో దాని నుంచి బయటపడే అవకాశాలు ఏమైనా? ఏ అనారోగ్యమైనా బయటపడాలి అంటే మీకు వచ్చిన అనారోగ్యానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. ఓకే. ఈ రెండిట్లకి సిమ్టమ్స్ వేరు ఉంటాయి, అలాగే దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 చాలా చిన్న ఏజ్లో వచ్చేస్తుంది, కొంతమందికి బై బర్తే ఉంటుంది, లేదా చాలా అర్లీగా ఏజ్లో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 2 ఎక్కువగా కొంచెం మధ్య వయసులో, కొంచెం బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తుంది. బేసిక్గా డయాబెటీస్కి ఏంటి, ఇన్సులిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన శరీరంలో ప్రతి సెల్కి ఆహారం అదే. ఇన్సులిన్ ఉంటేనే సెల్ కూడా బాగా ఫంక్షన్ చేస్తుంది. సో అక్కడ మనము ఆలోచించాలి, ఎందుకు వచ్చింది ఇది, ఎలా వచ్చింది, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది. ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే కొన్ని చేంజెస్, డైట్ చేంజ్ చేసుకోవడం వల్ల, స్ట్రెస్ని అవాయిడ్ చేయడం వల్ల, సో ఈ రెండు కేసెస్లో కూడా ఆహార నియమాలు ఉంటాయి. పర్టికులర్గా వీళ్ళు స్వీట్స్ని అవాయిడ్ చేయాలి, అందరికీ తెలిసిందే, స్వీట్స్ని అవాయిడ్ చేయాలి. కానీ చూడండి, దీని కండిషన్ కూడా ఎలా ఉంటుందంటే, ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. దాన్ని వద్దనుకున్నా కూడా వాళ్ళకి మనసు దాని మీద వెళ్తుంది, దాన్ని తినాలనుకుంటూ ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి, ఆ క్రేవింగ్స్ని ఆపడానికి దానికి ఆల్టర్నేట్గా కూడా కొన్ని చూసుకోవచ్చు. ఆ స్వీట్ క్రేవింగ్ తగ్గించడానికి మనకి స్వీట్ తీసుకోవాలి అనిపించినప్పుడు మనకి స్టీవియా అని లీఫ్ దొరుకుతుంది, స్టీవియా లీఫ్. సో మనం దాని చాయ్లో ఆ లీఫ్ వేసుకుంటే మనం షుగర్తో తాగినట్టే ఉంటుంది, కానీ షుగర్ పేషెంట్కి ఇబ్బంది అవ్వదు. ఓకే. అంటే షుగర్ సేమ్ టీలో కలిపితే షుగర్ ఎలా స్వీట్ ఉంటుందో అలాగే ఉంటుంది ఇది, స్టీవియా లీఫ్. బేసిక్గా అందరూ షుగర్ పేషెంట్స్ ఈ షుగర్ ఫ్రీస్ ఎక్కువగా వాడతారు, వాటికన్నా ఇది మంచిది. ఇది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఆ క్రేవింగ్ తగ్గుతుంది. సో అలాంటివి వాడుకోవచ్చు. అండ్ దీని ఇదేంటంటే పొట్టకు సంబంధించిన అనారోగ్యం కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే అరుగుదల సరిగ్గా ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రతి షుగర్ పేషెంట్కి సేమ్ ఉండవు, దీంట్లో ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, కొంతమందికి అన్నీ ఉండొచ్చు. సో అక్కడ చూసుకొని దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఓకే. అలా తీసుకున్నప్పుడే మీకు ఆ ఇన్సులిన్ లెవెల్ అనేది మనకు కావాల్సినట్టుగా మెయింటైన్ అవుతుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారు, టాబ్లెట్స్ని, ఇన్సులిన్స్ని, ఇదన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, చాలా అలా చేస్తే ఏమవుతుంది, ఇంకేమైనా ఏమవుతుంది మీకు, షుగర్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎలాగంటే, షుగర్ ఒక్క రోగము పూర మొత్తం బాడీని పాడు చేసేస్తుంది. ఓకే. అంటే త్వరగా మనకి వేరే అనారోగ్యాలు రావడానికి చాలా ఉపయోగం, ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. సో అందుకని మనము అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ టెస్ట్లే మంత్లీ వన్స్ టెస్ట్ చేసుకుని ఎలాగుంది ఏంటి దానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటూ ఉంటే నే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. లేకపోతే ఒకసారి మనము ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, తర్వాత మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామన్నా మోస్ట్ ప్రాబబ్లీ ఆ టయానికి మన చేయి దాటిపోవచ్చు పరిస్థితి. సో అలాంటి పనులు ఎవ్వరూ చేయొద్దు. షుగర్ ఉంది అని తెలవంగానే దాన్ని టెస్ట్ చేయించుకోవాలి ప్రాపర్గా. మీకు ఏ వైద్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వైద్యం ద్వారా దాన్ని సరిచేసుకోవడానికే ప్రయత్నించాలి, కానీ నెగ్లిజెన్స్ అనేది అస్సలు చేయకూడదు. ఓకే. మేడం, చాలామంది పిగ్మెంటేషన్తో కూడా బాధపడుతుంటారు, సో పిగ్మెంటేషన్ని తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 100% పిగ్మెంటేషన్ని మేము క్యూర్ చేస్తాం మన ఆడిట్ ట్రీట్మెంట్లో. ఓకే. స్కిన్కి సంబంధించిన అనారోగ్యం, చాలామందికి ఫేస్లో మచ్చలు వస్తూ ఉంటాయి, లేదా చేతుల మీద మచ్చలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి. సో దాన్ని ఎందువల్ల అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాతనే దాన్ని ట్రీట్ చేయడానికి మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఆ సిమ్టమ్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా స్కిన్కి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయని అనుకుంటే వాళ్ళకి కంపల్సరీ బ్లడ్లో సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేదా డైజెషన్ అది సరిగ్గా ఉండని వాళ్ళల్లో
కాన్స్టిపేషన్ చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళల్లో, ఈ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళందరిలో కూడా మనం ఈవెన్ డయాబెటీస్ వాళ్ళల్లో కూడా ఈ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూస్తాము. అండ్ ఇలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు వాతావరణం మారిపోయింది, మనకి సన్లైట్ అనేది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే రోజులు వచ్చేస్తున్నాయి. సో అల్ట్రావైలెట్ యువి రేస్ ఏదైతే ఉంటాయో అవి కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి కొంచెం సన్స్క్రీన్ లోషన్స్ అవన్నీ అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. ఎలర్జీస్ మీకు కంప్లీట్గా వేరు. ఎలర్జీస్లో కూడా రకరకాల ఎలర్జీస్ ఉంటుంది. ఓకే, ఎగ్జిమా కానీ ఇలా రకరకాలు ఉన్నాయి చాలా దాంట్లో కూడా. సో ఎటువంటి ఎలర్జీ ఉంది, ఎందుకు ఎలర్జీలో తుమ్ములు కూడా వస్తాయి, పొద్దున్నే లేవగానే తుమ్ముతూనే ఉంటారు. కొంతమందికి కొన్ని ఫుడ్స్ తీసుకోగానే ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి పొద్దున్న కొంతమంది బాగా ఇచ్చింగ్ ఉందని వాళ్ళు బాగా ఇచ్చింగ్ని కంట్రోల్ చేయడానికి బాగా గోకేసుకుంటూ ఉంటారు. అది ఇంకా కంట్రోల్ కాదు కాదు వాళ్ళకి. అలాగే కొంతమందికి సాయంకాలం అవుతూ ఉంటుంది. దీనికి చాలా వేరే వేరే కారణాలు ఉంటాయి. సో ఏంటి అని తెలుసుకుంటేనే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ మేము కంప్లీట్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తాం. పింపుల్స్ ట్రీట్మెంట్, పింపుల్స్ కూడా చేస్తాం. ఓకే, చాలామంది హైట్ తక్కువ ఉండడం బాధపడుతూ ఉంటారు. అవును అవును. సో దీనికి ట్రీట్మెంట్ అంటే హైట్ తక్కువకి చాలా కారణాలు ఉంటాయి కదా. ఒకటి హెరిడిటరీలో పేరెంట్స్ వల్ల అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ వల్ల అయి ఉండొచ్చు. మాల్ న్యూట్రిషన్, సరిగా పిల్లల ఆహారం తీసుకోక కూడా వాళ్ళు ఎంత హైట్ అవ్వాలో ఏజ్కి తగ్గట్టు అది వాళ్ళకి ఏం చెయ్యరు, ఇది కూడా కారణం ఉంటుంది. లేదా ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండుండొచ్చు. ఏది ఉన్నా కూడా మనము దాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము హైట్కి ట్రీట్మెంట్ చేస్తాం. బేసిక్గా అందరికీ తెలిసిందే 18 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతారు అని. బట్ నాడీ చికిత్స ద్వారా మేము 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మేము హైట్ ట్రీట్మెంట్ చేస్తాము. మంచి రిజల్ట్స్ ఉంటాయి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 5 to 6 మంత్స్ నుంచి వాళ్ళు హైట్ని గెయిన్ అవుతారు కంపల్సరీ. సో దానికి కావాల్సినట్టుగా వాళ్ళు ఎలాగ ఫుడ్ ఎలాగ తీసుకోవాలి, ఏమేమి చేయాలని అనేది కూడా గైడ్ చేస్తాం అన్నమాట. కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి బాయ్స్కి కానివ్వండి గర్ల్స్కి కానివ్వండి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కిడ్నీస్ అందరికీ ఉంటాయి కదండి, ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ బాయ్స్ ఆర్ గర్ల్స్. అంటే బాయ్స్కి వస్తే అది సివియర్గా ఉంటుంది కదా ఆ స్టోన్స్ వస్తే. అలాగేముండదు, ఎవరికి వచ్చినా అది సివియర్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటుంది, యూరిన్ని ప్రాపర్గా పాస్ చేయలేరు. ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. అలాగైనప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని కూడా భయపడిపోతారు అందరూ. సో కిడ్నీ స్టోన్ ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటిది. మేము హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా అది డిజాల్వ్ అయ్యి యూరిన్లో ఫ్లోట్ అయిపోతుంది అనమాట. దానికి కూడా మేము ట్రీట్ చేస్తాము, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే బేసిక్గా ఆపరేషన్స్కి అది వెళ్తూ ఉంటారు కదా, మేము అది లేకుండా కూడా నాడీలోనే మేము ట్రీట్ చేస్తాం. మ్యామ్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి? మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాంటి డైట్స్ తీసుకోవాలి? ఓకే, అంటే ఎలా ఉండాలి అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇండివిజువల్గా కొంతమంది ఎలాగుంటారు అంటే నేను ఫస్ట్ నాకు హెల్దీ లైఫ్ కావాలి అని అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలాగుంటారంటే లైఫ్ స్టైల్ ఎలాగో అలాగ ఏదో ఒక రోజు నడవాలి కదా, నడవనీలే అనేవాళ్ళు కూడా ఉంటారు. రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. కానీ హెల్దీగా ఉండాలి అనుకుని ఆలోచిస్తే గనక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్దీ ఫుడ్, ఓకే, ఫిజికల్ ఎగ్జర్షన్స్, అంటే మనము మన బాడీని ఫిట్గా పెట్టుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్ట్రక్చరు, దాన్ని బాడీ స్ట్రక్చర్ కూడా ఫంక్షనింగ్ అనేది హెల్దీగా అవ్వడానికి కావాల్సినటువంటి అలవాట్లన్నీ నేర్చుకోవాలి. యోగా నేర్చుకోండి, రోజు జాగింగ్ వెళ్ళండి, రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఏదో ఒకటి అలాంటివి అలవర్చుకోవాలి. అది ఫిజికల్ బాడీని హెల్దీగా ఉంచుతుంది. ఓకే, మళ్ళీ మనకి ఆరోగ్యం బాగా ఉండాలంటే హెల్దీ డయట్. సో మార్నింగ్ మంచి రాజులాగా భోజనం చేయాలని మన పెద్దలందరూ చెప్తారు. సో హెల్దీగా ఉండాలి, ఎర్లీ మార్నింగ్ డయట్ అని అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్ అలాంటివన్నీ మంచిగా తీసుకోవాలి అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్.
లంచ్ టైంలో మంచిగా లంచ్ విత్ మోర్ 2 to 3 వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. నైట్ భోజనం మాత్రం తక్కువ చేసేయాలి. నైట్ తక్కువ చేయాలి, తక్కువ చేసేయాలి. సో అలాగ మనం అది కూడా ఎలాగా, 3 పూట్ల తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ మనం 9 లోపల తినాలనుకోండి, చాలామంది 11:30 తర్వాత తింటారు. అవునా? సో అప్పటికే మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఆ టయానికి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా రోగాలు వస్తాయి. ఓకే. అలాగే మళ్ళీ మధ్యాహ్నం ఉన్నది చాలామంది సాయంకాలం తింటారు, రాత్రి భోజనం చాలామంది అర్ధరాత్రి తింటారు. అవును. సో ఇలాంటివి అలవరుచుకుంటే మనం ఆరోగ్యంగా ఉండలేము. ఓకే. సో మన మనకి ఎలాగా కొన్ని ఉంటాయి, మనకి ఎమోషన్స్, మనదైన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి ఎలాగ ఉంటాయో బాడీకి దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. సో మనం దానికి తగ్గట్టు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అండ్ మెంటల్ టెన్షన్స్ని అవాయిడ్ చేయడానికి మంచిగా మెడిటేషన్స్ అండ్ ఏదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం, ఓకే, నెగటివ్ థాట్స్కి నెగటివ్ యాక్షన్స్కి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం, ఓకే. సో ఇలాంటివన్నీ ప్రయత్నిస్తే 100% మనం హోల్ డే హెల్దీగా ఉంటుంది, ఆ నెక్స్ట్ డేకి కూడా మనం ఫ్రెష్గా ఉంటాం. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బాడీ. టైంకి పడుకోవాలి. మనం బిఫోర్ 10 o'clock ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి త్వరగా హెల్త్ ఇష్యూస్ రావు, ఎమోషనల్ ఇష్యూస్ రావు. ఎవరైతే లేట్ నైట్ స్లీప్స్ అవి ఉంటాయి వాళ్ళకే ఎక్కువ హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ అంతా డిఫరెన్స్గా అంటే ఒక నెగిటివ్గా మారిపోవడం అనేది వాళ్ళలో జరుగుతుంది. సో ఏదైనా మన చేతుల్లో ఉంది, ఇది సిస్టమైజ్ చేసుకుంటే వి లీడ్ ఎ హెల్దీ లైఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిస్టమైజ్ లైఫ్ దెన్ లీవ్ ఇట్, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓకే. మార్నింగ్ లేవగానే కొంతమంది ఎంప్టీ స్టమక్లో టీ తాగేస్తారు, అలా తాగడం మంచిదేనా? కరెక్ట్ కాదండి. ఓకే. అలా తీసుకోకూడదు. బేసిక్గా మనకి పొద్దున్న టైంలో ఏమవుతుందంటే వాతం అనేది ఎక్కువగా ఉంటుంది, మూమెంట్ అనేది అన్ని ఆర్గన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి క్లీనప్ అయ్యేటటువంటి సమయం. సో అలాంటి అప్పుడు మనం ఏం చేయాలి, వి షుడ్ టేక్ హెల్దీ లిక్విడ్స్. ఓకే. ఓకే. టీ అనేది ఏదైతే ఉందో అది హెల్దీ డ్రింక్ లాగా మారాలి అంటే దాంట్లో షుగరు మిల్క్ వేయకూడదు. బ్లాక్ టీ అనేది ఏదైతే ఉందో అది తీసుకుంటే మీకు హెల్త్కి మంచిది. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ యాడ్ చేసి తీసుకున్నారే అని అనుకోండి, దీని నుంచి చాలా అనారోగ్యాలు వస్తాయి. ఎలాగంటే ఇది మనకి డైజెషన్కి మంచిది కాదు. డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. తలనొప్పి రావడము, మెడల్ నొప్పులు రావడము, షోల్డర్ బరువుగా అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో డైజెషన్ మామూలు వాళ్ళకి ఎలాగో మీరు తీసుకుంటూ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, దాంట్లో కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఈ ఎనీ డైజెషన్ ఇష్యూస్ ఇలాంటి వాళ్ళైతే అసలు కాలిపొట్టుతూ టీ తాగనే తాగకూడదు. సో దానివల్ల ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గడం అయితే ఉండదు. మేబీ ఆ మూమెంట్లో మీకు అది మానసికంగా ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు ఎలాగంటే అది నేను కాల్స్తేనే నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటారు, కానీ అది కాల్చడం వల్ల లోపల ఎన్ని మార్పులు వస్తున్నాయి అది ఎలాగ ఇబ్బంది పెడుతుంది అని తెలియదు. అవునా? డ్రింక్స్ చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. టెన్షన్ వచ్చింది అనుకో, అది నేను తాగానంటే నేను టెన్షన్ ఫ్రీ అనుకుంటారు, కానీ తీసుకోవడం వల్ల లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అలాగే ఆ 2 నిమిషాల్లో ఏదో నేను హ్యాపీ, నిజంగా నాకు అదేదో హ్యాపీనెస్ ఇస్తుంది అని పొద్దునే ఖాళీ పొట్టుతో టీ తాగారనుకోండి, కొన్ని రోజుల తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లం వల్ల మేబీ ఆ టీని కూడా తాగలేని పరిస్థితికి మనం వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ బెటర్ అర్లీ మార్నింగ్ అవాయిడ్ టేకింగ్ టీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడ అన్ని హెల్త్కి సంబంధించిన టిప్స్ అండ్ హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉంటాయి. మీరు ఏ ట్రీట్మెంట్ అయినా ఇక్కడ స్వాతి మేడం దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకోవచ్చు. క్యాన్సర్ నుంచి ఏ చిన్న ట్రీట్మెంట్ అయినా కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ కానివ్వండి అండ్ కాల్ కానివ్వండి, చేసి వాళ్ళని సంప్రదించి మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా.